హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగర్ అండ్ నిఫ్లా వ్లాగ్స్. సో ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతుంది ఒక న్యూ వీడియో అన్నమాట. మనకి యూట్యూబ్లో చాలా వరకు రన్ అవుతుంది వితౌట్ ఓవెన్ అండ్ వితౌట్ ప్యాన్, ఇంకా బటర్ లేకుండా, అలాగే వితౌట్ మైదా అండ్ నో ఎగ్. సో ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనము ఈ కేక్ అనేది స్పాంజీ కేక్, ఫ్లఫీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ముందుగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే ఎవరికైతే ఈ రెసిపీ నచ్చుతుందో తప్పకుండా ట్రై చేసి చూడండి. జస్ట్ సింపుల్ విత్ ఇంగ్రీడియంట్స్తోనే మీకు పక్కా టిప్స్తోని మీకు షేర్ చేస్తాను. అండ్ షూర్గా మీరు ట్రై చేసి చూడండి. క్వారంటైన్ పీరియడ్లో టైంపాస్గా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న బిస్కెట్స్ తీసుకోండి. ఇక్కడ నేను ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను, అలాగే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నాను. మీకు ఏవి నచ్చితే అవి తీసుకోండి. సో వాటిని చిన్నగా విరగొట్టి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. సో చూసారు కదా, ఫైనల్గా పౌడర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మీకు షుగర్ తక్కువ అనిపిస్తే మీరు షుగర్ని ఇలా పౌడర్గా చేసుకొని అందులో మీకు కావాల్సినంతగా మిక్స్ చేసుకోండి. అలాగే బేకింగ్ సోడా కూడా యాడ్ చేయండి. సో మనము బేకింగ్ సోడా ఉన్ను, షుగర్, అలాగే మనము మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ ఉంటుంది కదా, బిస్కెట్స్ పౌడర్, కాచి చల్లార్చిన పాలని మనం ఇందులో యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మనం కలుపుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే అలా ఉంటుంది. మనకి ఎప్పుడైనా కానీ కేక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ టెక్స్చర్ అనేది అనేది మనము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనము మిక్స్ చేయాలి. సో అదొక టెక్నిక్ అన్నమాట, టిప్ అన్నమాట పర్ఫెక్ట్గా రావడానికి. చూడండి, కట్ అండ్ ఫోల్డ్, కట్ అండ్ ఫోల్డ్, అలా మీరు చూసినట్టుగానే వీడియోలో. సో ఇది వచ్చేసి నా టిప్ నెంబర్ 1. అండ్ మనము ఇది మనం వేరే ప్యాన్ తీసుకొని తిక్కు కింద అడుగు భాగాన మందం ఉన్న ప్యాన్ తీసుకొని అందులో మనము ఘీ వేయాలి. ఘీ వేసాక మనము దాన్ని నీట్గా మనము ఏంటంటే మనకి బటర్ పేపర్ లేనప్పుడు ఇలా ఘీ అనేది మనము ఆ ప్యాన్కి పూసి మొత్తం నీట్గా, అండ్ మైదా పిండితో లేకపోతే గోధుమ పిండితోని అలా డస్టింగ్ చేసుకోవాలి. అలా డస్టింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది దానికి అతుక్కోదు. కేక్ అనేది మొత్తం ప్రిపేర్ అయిపోయాక ఫైనల్గా మనకి బయటకు తీయడానికి ఈజీగా ఉంటుంది చాలా. సో నెక్స్ట్ మీరు క్లిప్లో అదే చూస్తారు, తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ప్యాన్కి ఘీ అనేది అప్లై చేస్తున్నాము మన కేక్ అనేది దానికి అతుక్కోకుండా ఉండడానికి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూజ్ చేసుకోండి. అండ్ మనము ఫైనల్గా మిశ్రమం ఏదైతే ఉందో, కేక్కి ప్రిపేర్ చేసిన మిశ్రమము, దాన్ని మనము ఒకసారి ఇందులో షిఫ్ట్ చేసుకున్నాక మనం డ్యాప్ చేసుకోవాలి. అలా డ్యాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉన్నా కానీ అవి నీట్గా స్ప్రెడ్ అయిపోయి మధ్యలో గ్యాప్స్ అనేవి ఫిల్అప్ అయిపోతాయి నీట్గా. సో అది నా టిప్ నెంబర్ 2. సో ఇలా మనం డస్టింగ్ చేసుకోవాలి. మనకు మైదా ఉంటే మైదా, లేకపోతే గోధుమ పిండితోని టెస్టింగ్ చేసుకుంటే మనకి ఆ కేక్ అనేది ఫినిష్ అయిపోయాక మనకి నీట్గా వస్తుంది అతుక్కోకుండా. సో నిజంగా ఇది నేను అనుకోలేదు ఇంత టేస్టీగా ఉంటుందని కేక్ అయితే. మీరు నిజంగా ఒకవేళ ఎప్పుడు కేక్ అనేది ట్రై చేయలేదు ఇంట్లో అనే వాళ్ళు మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తుంది, అలా డౌట్ లేదు. సో ఇలా మీరు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మళ్ళీ ఒక స్టాండ్ లాగా పెట్టుకొని మనము ప్రీహీట్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో. అండ్ ఇక్కడ చూసారు కదా, మనం మిశ్రమం డ్యాప్ చేసుకుంటున్నాము. అండ్ ఇది 5 మినిట్స్ తర్వాత ప్రీహీట్ చేసుకున్నాక మనము ఈ బౌల్ని మనం అందులో పెట్టుకొని మూత పెట్టుకొని 1/2 అవర్. సో 1/2 అవర్ తర్వాత బేక్ అయ్యాక ఇలా ఉంటుంది. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే, వేడిగా ఉన్నప్పుడు అసలు కేక్ అనేది మనకి నీట్గా రాదు. సో కేక్ అయ్యాక చల్లారాక మాత్రమే మనము నైఫ్తో అలా సైడ్స్కి కొంచెం కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి నీట్గా వస్తుంది అతుక్కోకుండా. సో చూసారు కదా, ఇక్కడ ఎంత ఫ్లఫీగా ఉందో, స్పాంజీగా ఉంది, నిజంగా చాలా టేస్టీ, యమ్మీగా ఉంది. ఈ కేక్ మాత్రం బిస్కెట్స్తో చేశారంటే చూడని వాళ్ళు మాత్రం నిజంగా అస్సలు నమ్మరు.
చాక్లెట్ ఫ్లేవర్తో చాలా బాగుంది, టేస్టీగా, తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.